हाय वेलकम बैक टू अवर चैनल वीडियो किसिंग टेडी बेयर्स तैयार चेसुकोनी चूपिंचबोतुन्नानु मुंदुगा साइड बॉडी कट टू पीसेस उन्नाय कदा ई टू पीसेस नी तीसुकोवाली इक्कड चूडंडी इक्कड ए नुंची बी वरकु मनं कुट्टुकोवाली सो अंदुकनि चेप्पि इक्कड ए दग्गर ओक टाका वेसुकोंडि अदे विधंगा ए चिवरन अंटे ఈ బి పాయింట్ దగ్గర ఒక టాకా వేసుకోవాలి ఇప్పుడు ఏ నుంచి బి పాయింట్ వరకు మొత్తాన్ని కలిపి కుట్టుకోవాలి ఇప్పుడు ఎస్ పార్ట్ ని తీసుకోండి కట్ 4 పీసెస్ ఉన్నాయి కదా అంటే 2 ఫర్ మీద 2 ఫెల్ట్ మీద తీసుకోవాలి ఇప్పుడు ఒక ఫర్ క్లాత్ ని అలాగే ఒక ఫెల్ట్ క్లాత్ ని తీసుకొని సరైన వైపు లోపల పెట్టి ఈ మొత్తాన్ని కలిపి కుట్టుకోవాలి అదే విధంగా మరొక చేతిని కూడా కలిపి కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత వీటిని జస్ట్ ఈ విధంగా రివర్స్ చేసి ఇందులో లైట్ గా స్టఫింగ్ పెట్టుకొని క్లోజింగ్ స్టిచ్ తో క్లోజ్ చేసుకోవాలి సైడ్ ఫేస్ పార్ట్ ఉంది కదా కట్ టు పీసెస్ ని తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకొని మనం ఇయర్స్ ని ఈ విధంగా కనిపించాలి కదా అంటే మన మౌత్ వచ్చే వైపు ఫెల్ట్ క్లాత్ కనిపించాలి సో ఈ విధంగా పెట్టుకొని ఈ మొత్తాన్ని సరిగ్గా జాగ్రత్తగా చూసుకుంటూ ఈ ఫర్ని లోపల సర్దుకుంటూ ఈ మొత్తాన్ని కలిపి కుట్టుకోవాలి ఇక్కడ ఈ డాట్ పాయింట్ ఉంది కదా ఈ విధంగా మడత పెట్టి ఈ మొత్తాన్ని కలిపి కుట్టుకోవాలి ఈ విధంగా డాట్ పాయింట్ మొత్తాన్ని కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ బాడీ పీస్ ని తీసుకోండి ఈ ఫ్రంట్ బాడీ పీస్ యొక్క ఈ సిడి పాయింట్లకి హ్యాండ్ పీస్ యొక్క జేకే పాయింట్లని అటాచ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ ఫ్రంట్ బాడీ పీస్ ఉంది కదా అలాగే ఈ హ్యాండ్ పీస్ ని ఈ విధంగా ఇక్కడ మనకి ఈ షేప్ లా కనిపిస్తునే కదా సో ఈ విధంగా తీసుకొని ఇక్కడ ఒక టాకా వేసుకోండి అదే విధంగా ఇక్కడ చూడండి ఈ కొన దగ్గర కనిపిస్తుంది కదా ఈ విధంగా పట్టుకొని ఒక టాకా వేసుకోండి అదే విధంగా మరొక హ్యాండ్ పీస్ ని కూడా తీసుకొని దాన్ని ఈ ఫ్రంట్ బాడీకి అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా టాకాలు వేసుకొని ఈ మొత్తాన్ని కలిపి కుట్టుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ పీస్ కి ఈ టాకాలు వేసుకున్నాం కదా ఫ్రంట్ బాడీకి అటాచ్ చేసుకున్నాం కదా అదే విధంగా ఇప్పుడు మనం లెగ్ పీస్ ని కూడా తీసుకొని అటాచ్ చేసుకోవాలి ఫ్రంట్ బాడీ పార్ట్ యొక్క డి ఇ లను ఈ లెగ్ పాయింట్ యొక్క ఎం ఎన్ లకు కలిపి అటాచ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా మనకి లైట్ గా ఈ షేప్ కనిపిస్తుంది కదా ఈ మెయిన్ కొనల దగ్గర మనం ఇక్కడ ఒక టాకాలు వేసుకోవాలి ఈ విధంగా పట్టుకొని ఒక టాకా వేసుకోండి అదే విధంగా ఈ యు షేప్ కి ఇంకో కొన ఉంది కదా సో ఇక్కడ కూడా ఈ విధంగా పట్టుకొని ఒక టాకా వేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ టాకా వేసుకున్నాం కదా అదే విధంగా మరొక వైపుని కూడా ఇంకొక లెగ్ ని అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా టాకాలు వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలిపి కుట్టుకోవాలి మన ఫ్రంట్ బాడీ కుట్టుకున్నాం కదా ఇప్పుడు సైడ్ బాడీ పీస్ ని రెండు పీసెస్ ని జాయిన్ చేసుకొని కుట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ ఫ్రంట్ బాడీకి ఈ సైడ్ బాడీని అటాచ్ చేసుకోవాలి ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ఈ సైడ్ బాడీ యొక్క ఈ పాయింట్ కి అలాగే ఫ్రంట్ బాడీకి కలిపి ఈ విధంగా ఒక టాకా వేసుకోవాలి ఈ రెండు కొనలు కలిసే దగ్గర చూసుకొని జాగ్రత్తగా ఒక టాకా వేసుకోండి అదే విధంగా మరొక వైపును కూడా సైడ్ బాడీ యొక్క టు పీసెస్ కదా ఒక పీస్ వైపు మనం టాకా వేసాం కదా మరొక వైపు పీస్ కూడా ఈ విధంగా చూసుకొని ఒక టాకా వేసుకోండి ఈ రెండు వైపులా కూడా టాకాలు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కింద కూడా ఒక టాకా వేసుకోవాలి ఈ విధంగా లెగ్స్ వైపు ఈ విధంగా రెండింటిని సమానంగా పట్టుకొని ఒక టాకా వేసుకోండి ఇప్పుడు మరొక వైపుని కూడా
ఈ రెండు పీసెస్ ని సమానంగా పట్టుకొని ఒక టాకా వేసుకోండి రెండు చివర్ల టాకాలు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ ని సైడ్ బాడీ యొక్క సెంటర్ పాయింట్ కి కలిపి ఒక టాకా వేసుకోండి మన అన్ని చోట్ల టాకాలు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పైన కూడా లెగ్ పీస్ ఉంది కదా ఈ పైన కూడా ఒక టాకా వేసుకోండి అదే విధంగా ఈ మరొక వైపున కూడా ఒక టాకా వేసుకోండి ఇప్పుడు ఈ లెగ్ పాయింట్ కిను అదే విధంగా ఈ హ్యాండ్ పీస్ కి మధ్యలో ఇక్కడ చూడండి ఈ విధంగా పట్టుకొని ఈ సెంటర్ లో కూడా క్లాత్ ని సెట్ చేసుకుంటూ ఈ మధ్యలో ఒక టాకా వేసుకోండి ఇప్పుడు ఈ రెండు హ్యాండ్స్ కలుసునే కదా సెంటర్ లో ఒక టాకా వేసుకోండి ఇప్పుడు ఒక సైడ్ మనం టాకాలు వేసాం కదా అదే విధంగా మరొక వైపున కూడా ఇదే విధంగా టాకాలు వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి కుట్టుకోండి ఈ పైన మాత్రం కుట్టకండి అక్కడ మనం హెడ్ పీస్ ని అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని కలిపి కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఫోర్త్ సోల్ ఉంది కదా ఈ పీస్ ని తీసుకోండి అంటే మన ఫుట్ పార్ట్స్ ని ఈ లెగ్ పార్ట్ కి అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా మన ఫుట్ దగ్గర స్పేస్ అదులుకున్నాం కదా ఈ ప్లేస్ లో ఈ మొత్తాన్ని రౌండ్ గా ఫుట్ పార్ట్ తో కుట్టుకోవాలి ఇప్పుడు సైడ్ ఫేస్ కి మనం ఆల్రెడీ ఇయర్స్ ని అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పీస్ కి గసెట్ ని అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పేపర్ మీద మీకు ఈ విధంగా మనం గసెట్ ని అటాచ్ చేసుకోవాలి ఈ సైడ్ ఫేస్ పార్ట్ ని అలాగే ఈ గసెట్ పార్ట్ ని తీసుకొని ఇక్కడ చూడండి ఈ వై పాయింట్ అంటే ఈ రెండు కొనలు కలిసే దగ్గర ఒక టాకా వేసుకోవాలి ఇక్కడ వేసుకున్నప్పుడు జాగ్రత్తగా వేసుకోండి ఇదే మనకి మెయిన్ కదా అందుకని జాగ్రత్తగా వేసుకోండి ఇప్పుడు ఒక వైపు టాకా వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ చివరన కూడా ఈ రెండు పీసెస్ ని ఈ విధంగా పట్టుకొని ఒక టాకా వేసుకోండి మనం గసెట్ కి ఒక పార్ట్ ని వేసుకున్నాం కదా అదే విధంగా సైడ్ ఫేస్ యొక్క మరొక పార్ట్ ఉంది కదా ఈ మరొక పీస్ ని కూడా ఈ విధంగా గసెట్ కి అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా కలిపి కుట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ఈ పార్ట్ మొత్తాన్ని కలిపి కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత నోస్ పార్ట్ ని తీసుకోండి ఈ పీస్ ని ఈ విధంగా మధ్యలోకి మడిచి ఈ మొత్తాన్ని కలిపి కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత నోస్ పాయింట్ లో మధ్యలో పాయింట్ ఉంది కదా ఈ రెడ్ ఫెడ్ మీద తీసుకుంది దీన్ని ఈ మధ్యలో పెట్టుకోవాలి ఈ విధంగా మనకి వస్తుంది అన్నమాట కుట్టిన తర్వాత అందుకని ఈ మొత్తాన్ని ఈ గ్యాప్ లో పెట్టుకొని రౌండ్ గా మొత్తాన్ని కలిపి కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మన నోస్ ఇంకో సెపరేట్ గా పెట్టుకోవాల్సిన పని లేదు ఈ క్లాత్ లోనే మనకి అడ్జస్ట్ అయిపోతుంది ఇప్పుడు నోస్ పాయింట్ ని టూ పీసెస్ ని అటాచ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ పీస్ ని మనం ఫేస్ కి అటాచ్ చేసుకోవాలి ఈ సెంటర్ ని ఈ పైన సెంటర్ కి అలాగే ఈ కుట్టు ఉన్న లైన్ ఉంది కదా దీన్ని ఈ ఫేస్ పార్ట్ కింద వైపు వచ్చేటట్టుగా చూసుకొని ఈ మొత్తాన్ని కలిపి కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకుంటే మనకు చూడండి ఎలా వస్తుందో ఈ విధంగా కుట్టుకుంటే మన ఫేస్ పార్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ ఫేస్ పార్ట్ ని బాడీ పార్ట్ కి అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటే సెంటర్ లో పెట్టుకుంటే మనం ఇది మీకు ఫ్రంట్ సైడ్ సెంటర్ లో వస్తుంది అదే కొంచెం క్రాస్ గా పెట్టుకుంటే కొంచెం సైడ్ కి చూస్తున్నట్టు అనిపిస్తుంది మీకు అడ్జస్ట్మెంట్ బట్టి చూసుకోండి ఇక్కడ నేను కిస్సింగ్ టెర్రీ చేస్తున్నాను కదా సో నేను దీన్ని సెంటర్ లో పెట్టుకుంటున్నాను ఈ సెంటర్ లో ఒక టాకా వేసుకొని ఈ మొత్తాన్ని కలిపి కుట్టుకోవాలి
కొంచెం మధ్యలో ఒక గ్యాప్ ఉంచుకోండి. ఈ గ్యాప్ ఎందుకంటే మనం బొమ్మని రివర్స్ చేయాలి కదా. ఈ విధంగా రివర్స్ చేసి ఐస్ అండ్ నోస్ పెట్టుకొని స్టఫింగ్ చేసుకొని క్లోజింగ్స్ ఇస్తూ క్లోజ్ చేసుకుంటే మనకి టాయ్ ఈ విధంగా రెడీ అవుతుంది. ఇదే విధంగా మరొక టెడ్డీని కూడా తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి హార్ట్ షేప్లో ఒక కుషన్ తయారు చేసి పెట్టాను. ఈ విధంగా నేను లేస్ కూడా దీనికి అటాచ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీనిపైన మొత్తాన్ని టెడ్డీస్ని అటాచ్ చేసుకుంటాం. కిస్సింగ్ టెడ్డీస్ కదా, సో అందుకని చెప్పి ఈ విధంగా వస్తుంది మనకి. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ మనం ఈ రెండు టెడ్డీ బేర్స్ని కూడా ఈ పిల్లోకి అటాచ్ చేసుకోవాలి. ఈ రెండు కిస్ చేసుకున్నట్టుగా ఈ విధంగా పెట్టుకొని ఈ హార్ట్ సింబల్ కుషన్కిను టెడ్డీ బేర్కి ఈ విధంగా టాకాలు వేసుకోవాలి. మొత్తాన్ని కలిపి కొట్టుకున్న తర్వాత మనకి కొంచెం ఇడిడి పడుతూ ఉన్నట్టుంది కదా, సో ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా మనం ఒక టాకా వేసుకోవాలి. అప్పుడు ఇవి స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే కిస్సింగ్ టెడ్డీ బేర్స్లా నీట్గా ఉంటాయి. ఈ విధంగా హ్యాండ్స్ కూడా మనం టాకాలు వేసుకుంటే మన కిస్సింగ్ టెడ్డీ బేర్స్ రెడీ.